విష్ణు చక్రమున్నది ఒక దుష్ట శిక్షణార్థం హరికృష్ణ చక్రమున్నది రైతన్న రక్షణార్థం అందుకే నిక్కదీసి అడుపుతున్న రామరాజ్యమేదని అక్కిశగల కడుపు మంట ఆత్మహత్యలేమిటని దేశమా స్వతంత్ర దేశమా కుతంత్ర దాస్యమా ఆ రామరాజ్యమన్న మాటకిదే అర్థమా దేశమా స్వతంత్ర దేశమా కుతంత్ర దాస్యమా ఆ రామరాజ్యమన్న మాటకిదే అర్థమా భరతమా భరతుని దేశమా భవితకు దాస్యమా అశోక ధర్మ చక్రానికి కాలదోషమా వస్తున్నాం అందుకే హక్కుల పోరాటమై హక్కులు పదునెక్కిన ఆ రెక్కల కష్టానికై అన్నదాత కడుపు తంతే కూడు దొరకదంతే జన్మభూమి కడుపు కొడితే నీళ్లు దొరకవంతే కాడి వేడి కోడగిత్త అన్నదాత హరిచంద్ర కొని పొలాలు దున్నుకొని ఇలా తలానికింత అన్నం పెడితే అన్నమెట్టి నోటి బతుకు అంధకారమా పురుగు మందులే వాడికి పుణ్యతీర్థమా రైతును బయటని లేబరు జనమని కూలి రైతు ముద్ర వేసి కుంగదీయ చూస్తే మణికి మణికి ఉండరు ఆ రైతు బిడ్డలు అరక పట్టి పుట్టిన పులి అందరూ స్వర్ణ భారతం కాదిది ముష్టి అడగడానికి స్వర్ణ భారతం కాదిది దోచుకు తినడానికి రైతు భారతం హక్కుల రణక్షేత్రమే ఇది కాడి వేడి కాగడాల కర్షక పోరాటం ఇది తమ్ములుంటే ఎదరకొచ్చి అడ్డుకోండిరా లేకుంటే తప్పులు సరిదిద్దుకోండిరా కాడి వేడి కోడగిత్త అన్నదాత అమ్మించేదొకడట మధ్య నలిగి చచ్చేది పేద రైతులేనట శిస్తుల వసూళ్ళని పుస్తెలు అమ్మించి దొంగ రసీదిచ్చినోళ్ళు దొరలవుతుంటే బంజరు పట్టాలేమో పలిసినోడిక బినామీల బ్యాంకు రుణం కమిషన్లక ప్రజా సమిష్టికని ప్రణాళికేస్తుంటే మధ్య దళారీలతోటి మరో దారి మళ్ళితే లేబరు బియ్యంలోడు మాయగాళ్ళక పన్నుపోటు వెన్నుపోటు పేద రైతుక అందుకే వస్తుంది మరో కురుక్షేత్రం ఆమరణం నిరాహార రైతు రణక్షేత్రం కాడి నేడి కోడగిత్త అన్నదాత కాడి మేడి పడతాం లాఠీలను వెంట తెస్తే కొడవళ్ళే పడతాం జన చేతన రథం మీద చర్రకోలు చూడరా కృష్ణా గుంటూరు జిల్లా పత్తి నూలు తెచ్చి నెల్లూరు కడపలోని ఒడుపు దారమేసి గోదావరి విశాఖలా ఉచ్చుముడులు బిగించి ప్రకాశ
ఆకాశంలో పట్టు నూలు పుచ్చు పూలేసి ఆ భూమి మీద తెలంగాణ మువ్వ గజ్జలేసి రాయలసీమ రంగు ఊలు బంతి పూ చేసి శ్రీకాకుళం విజయనగర కర్రకేసి ఇందుపురం కాకినాడ కలకలుపుల తాడేసిన చర్ణకోలు రాయిజీ